అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను డాక్టర్ రవిచంద్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎట్ ఆంకోనెట్ క్యాన్సర్ హాస్పిటల్ విచ్ ఇస్ ద రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే క్వశ్చన్ వచ్చినట్టయితే క్యాన్సర్లో ఓన్లీ 5 నుంచి 10% క్యాన్సర్లు మాత్రం జెనెటిక్ అంటే వంశపారంపర్యంగా వచ్చే ఉంటాయన్నమాట. మిగతావి ఏవైతే ఉన్నాయో మిగతా 90% వేరే అంటే పలు రకాల కారణాలతో వస్తాయి. అందులో ఇప్పుడు మనం పర్టికులర్గా తీసుకుంటే అంటే మన ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అంటాము. అంటే ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అని చెప్పంటే ఏంటంటే క్యాన్సర్స్ రాకుండా అంటే మనం చేసుకున్నవి మనం కొని తెచ్చుకునే క్యాన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్యాన్సర్స్ కారణాలు అని చెప్పనుకుంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టొబాకో అంటే పొగాకు. పొగాకు ఏ రూపంలో అయినా అంటే పొగ తాగడం వల్ల కావచ్చు, లేదు అనుకుంటే గుట్కా తినడం వల్ల కావచ్చు, రెండు కారణాల వల్ల కూడా మనకు క్యాన్సర్ వస్తుంది. అంటే ఈ పొగాకు ఏదైతే ఉందో దాదాపుగా 17 వివిధ రకాలైన క్యాన్సర్లను కాజ్ చేస్తుంది. అంటే నోటి క్యాన్సర్ దగ్గర నుంచి లంగ్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, ఇలా మొత్తం 17 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ మనకు ఈ పొగాకు వల్ల వస్తాయన్నమాట. రెండవది అన్నిటికంటే ఇంపార్టెంట్, విచ్ అంటే ఇంతకు ముందుగా దాని మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఏంటి అని చెప్పంటే ఒబేసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటారు. ఒబేసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు ఉన్న మన ప్రజెంట్ జనరేషన్లో చాలా ఇంపార్టెంట్ కాజ్ అయింది. అండ్ దిస్ కాంట్రిబ్యూట్స్ టు 10% ఆఫ్ ద క్యాన్సర్ కేసెస్. అంటే ఏ విధంగా వస్తుంది అనేది అనుకుంటే ఒబేసిటీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు కొలాన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇవన్నీ డైరెక్ట్గా మనకు ఒబేసిటీ వల్ల వచ్చే క్యాన్సర్స్ అన్నమాట. మూడవది అత్యంత ఇంపార్టెంట్ ఇస్ ఆల్కహాల్. ఆల్కహాల్ మనకు ఈ పొగాకంతా అంటే భయంకరమైనది కాకపోవచ్చు కానీ బట్ ఆల్కహాల్ అంతా డైరెక్ట్లీ మనకు కొన్ని రకాల క్యాన్సర్స్, పర్టికులర్లీ లివర్ క్యాన్సర్ అనేది వస్తుంది. అది కాకుండా పలు రకాల క్యాన్సర్స్లో ఈ ఆల్కహాల్ ఏం చేస్తుంది అని చెప్పంటే బాడీలో ఉన్న సెల్స్లో మన పర్మియబిలిటీ అంటారు, ఆ సెల్ పర్మియబిలిటీని తగ్గించేసి వివిధ రకాలైన క్యాన్సర్కి సంబంధించిన కెమికల్స్ కానీ మన పొగాకు కానీ ఇవన్నీ ఆ కణాల్లోకి వెళ్ళడానికి చాలా దోహదపడుతుంది. సో ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ అంటే పొగాకు తాగిన దానివల్ల వచ్చే క్యాన్సర్స్ కంటే పొగాకు విత్ ఆల్కహాల్ కాంబినేషన్ ఉన్నట్టయితే దాదాపుగా 4 to 5 times రిస్క్ ఎక్కువైపోతుంది అన్నమాట. అండ్ నాలుగవ కాజ్ డయట్. డయట్ అంటే ఏంటి అని చెప్పంటే మనం తినే ఆహార పదార్థాల్లో కొన్ని రకాలు డైరెక్ట్లీ అంటే స్మోక్డ్ సాల్టెడ్ ఫుడ్స్ అంటాం. అంటే మన ఇంట్లో ఏంటి నిలువ ఉండే పచ్చళ్ళు ఉంటాయి అవి, దాంట్లో ఏమవుతుంది మనకు సాల్ట్ వేసి ఉంటుంది ఎక్కువగా నిలువ ఉన్నప్పుడు కొన్ని రకాల క్యాన్సర్ కారణాలు దాంట్లో అంటే నైట్రోజమైన్స్ అంటాం అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో సరైన అంటే ప్రాపర్ స్టోరేజ్ లేకపోతే కనుక సో అవి క్యాన్సర్ కాజ్ చేస్తాయి. దాని కారణంగానే మనకు తెలుగు రాష్ట్రాల్లో స్టమక్ క్యాన్సర్ అనేది చాలా కామన్ మిగతా ఇండియాతో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక. అది బికాస్ మన దగ్గర ఈ నిలువ పచ్చళ్ళు తినడం అనేది ఎక్కువగా ఉంది. అండ్ రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మధ్య అందరికీ బయట తినడం అనేది అలవాటు అయిపోయింది. అంటే హై క్యాలరీ డైట్ అంటే డైట్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఫ్యాట్ అండ్ లో ఆన్ ఫైబర్ అంటే మన జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దీస్ ఆర్ ఆల్సో పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ అన్నమాట. కామన్గా ఇవి కాజ్ చేసేవి ఏముంటాయి మనకు కొలాన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్, వీటన్నిటికీ ఇవి డైరెక్ట్లీ కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఐదవది అంటే అనే వన్ మోర్ ఇంపార్టెంట్ అంటే విచ్ ఇస్ వెరీ మచ్ ప్రివెంటబుల్, అదేంటి అని చెప్తే వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్లో మనకు ముఖ్యంగా ఏంటి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే హెచ్పివి అంటారు. హెచ్పివి అనేది దిస్ కాజెస్ ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్ని కాజ్ చేస్తుంది, సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది, రైట్, ఏనల్ కెనాల్ క్యాన్సర్స్, పినైల్ క్యాన్సర్స్ వీటన్నిటిని కాజ్ చేస్తుంది. సో ఈ క్యాన్సర్ ప్రివెంట్ చేసుకోవడానికి మనకు వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సేమ్ వే హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ ఇవి రెండు కూడా లివర్ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. ఇవి మనకు తెలిసినవి, ఇవి మనం కంట్రోల్ చేయగలిగినటువంటి క్యాన్సర్స్, కంట్రోల్ చేయగలిగిన ఫ్యాక్టర్స్ అన్నమాట, మన చేతిలో ఉన్న ఫ్యాక్టర్స్. ఒకవేళ వీటన్నిటికీ దూరంగా ఉన్నట్టయితే దాదాపుగా 45% ఆఫ్ ద క్యాన్సర్స్
ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఇవి కాకుండా పలు కెమికల్స్, అంటే పొల్యూషన్ జరుగుతూ ఉంది దాంట్లో ఉండే కెమికల్స్, పెయింట్స్లో ఉండే కెమికల్స్, ఇట్లాంటి వాటి వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి మనకు. సో ఇవన్నీ స్పెసిఫిక్గా గుర్తించడము, స్పెసిఫిక్గా అవాయిడ్ చేయడము అనేది మనకు వీలు కాదు. సో కారణం తెలియకుండా వచ్చే క్యాన్సర్స్, వాటిని ఇడియోపతిక్ క్యాన్సర్స్ అంటాం అన్నమాట.